దయచేసి అందరూ గమనించగలరు ఈ వీడియో ముఖ్య ఉద్దేశం కోడి పందాలు కానీ జూదము కానీ హింసను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు ఇది కేవలం మన దేశ పురాతన శాస్త్రమైనటువంటి కుకట శాస్త్రంలోని అంశాలను తెలియజేయటం మాత్రమే ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ముఖ్యంగా కోళ్ళకు సంబంధించిన వీడియోస్ మరీ ముఖ్యంగా కుకట శాస్త్రం ప్రకారం ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి ఏ రంగు కోళ్ళు ఓటమి చెందుతాయని మన ఛానల్లో ప్రతిరోజు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది అంతేకాదు ఫ్రెండ్స్ జాముల ప్రకారం నక్షత్రం ప్రకారం పక్షం ప్రకారం మనమైతే వీడియోస్ చేసి చెప్పడం జరుగుతుంది మిత్రులు ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకా నొక్కడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ నేను వీడియో పెట్టిన వెంటనే అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్లో మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ అనేది చాలా మోటివేషన్గా ఉంటుంది కాబట్టి చూసి వెళ్ళిపోకండి తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మరికి ఈరోజు వీడియో విషయానికి వచ్చినట్లయితే ఈరోజు మొత్తం కూడా జ్యేష్ఠ నక్షత్రం కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్ నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం ఈ జ్యేష్ఠ నక్షత్రం ఈరోజు రాత్రి ఏడు గంటల పది నిమిషాల వరకు కొనసాగడం జరుగుతుంది మరి జ్యేష్ఠ నక్షత్రం ప్రకారం గెలుపొందే కోళ్ళు ఓటమి చెందే కోళ్ళు ఒకసారి మనం చూసుకున్నట్లయితే వన్న గౌడ మీద డేగా నిరంగు ఓటమి చెందుతుంది ఫ్రెండ్స్ మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోండి ఇక్కడ నేను క్లియర్గా రాశాను విన్నింగ్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ ఉన్నవి లెఫ్ట్ సైడ్లో ఉన్నీ కూడా గెలిచేవి రైట్ సైడ్లో ఉన్నవన్నీ కూడా ఓటమి చెందే రంగులు ఫ్రెండ్స్ మరి ఇక పచ్చకాకి పచ్చకాకి మీద కాకి అయిన రంగు ఓటమి చెందడానికి అవకాశం ఉంది పిచ్చుకొన్న గౌడు మీద డేగా పచ్చకాకి మీద శుద్ధకాకి అనే రంగులు ఓడిపోతాయి ఇక పింగళ పింగల మీద డేగా కోడి రంగులనేవి ఓటమి చెందడానికి అధిక అవకాశం ఉంది ఇక ఇటుక రంగుల మీద కోడి నెమలి పింగళ ఈ మూడు రంగులు కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు నక్షత్రం ప్రకారం కావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా పెట్టుకోండి నక్షత్రం పాటు జాములు కూడా మీరు ఫాలో అయినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ విజయం అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది మరికి ఈరోజు మొదటి జాము మొదటి జాము విషయానికి వస్తే ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు కూడా మరి మొదటి జామే కొనసాగడం జరుగుతుంది ఈ మొదటి జామ్ ప్రకారం మనం ముసుగ్గా పెట్టుకోవాల్సిన రంగు కోడి నెమల పింగల ఈ కోడి నెమల పింగళని మనం ఈ సమయంలో ముసుగ్గా పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా విజయం అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది మరి చూపుల విషయానికి వస్తే కోడి రంగులనేటివి గెలవడానికి అధిక అవకాశం ఉంది ఫ్రెండ్స్ నెమలి పింగల శుద్ధ నెమలి కోడికెక్కెర నెమలికెక్కెర తెల్లపోల కోడి మైల కోడి నెమలనేటివి గెలిచే రంగులుగా మనమైతే చెప్పుకోవచ్చు ఇక ఓడిపోయే రంగులు చూసినట్లయితే నల్లబొట్ల సీతువ పూల శుద్ధ డేగ కాకి డేగ శుద్ధ కాకి పింగల పండు డేగ పచ్చకాకి డేగ పూల అనేటివి మనకి ఈ సమయంలో ఓటమి చెందే రంగులుగా మనం చెప్పుకోవచ్చు గెలిచే రంగులు ఓడిపోయే రంగుల మధ్య తేడా మీకు తెలిసినప్పుడే ఖచ్చితంగా మీకు అయితే వస్తుంది మరికి రెండవ జాము చూసుకుంటే ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కూడా మరి రెండవ జాము సమయం కొనసాగడం జరుగుతుంది ఈ జాము ప్రకారం డేగ పూలని లేదా డేగ పింగలని మనం ముసుగ్గా పెట్టుకోవాల్సి ఫ్రెండ్స్ ఈ సమయంలో ఖచ్చితంగా మనం ఈ రంగుని ముసుగ్గా పెట్టుకోవాలి మరి చూపుల విషయానికి వస్తే గల సీతువ ఎర్రబొట్ల సీతువ కోడి డేగ కోడి కెక్కెర పండు డేగ శుద్ధ డేగ కోడి పింగల కోడి రసంగి రసంగి కోడి ఎర్ర కెక్కెర ఎర్రకెక్కెర అనేటివి ఈ సమయంలో రెండో జామ సమయంలో విజయ అవకాశాలు ఉన్నటువంటి కోళ్ళు ఇక ఓడిపేరం కోళ్ళు చూస్తే కాకి నెమలి నల్లకట్టు అబ్బురాసు శుద్ధ నెమలి శుద్ధ కాకి నల్ల మైల తుమ్మిద కాకి కోడి కాకి కోడి అబ్బురసు కోడి నెమలేటివి ఈ రెండో జామ్ ప్రకారం ఓటమి చెందడానికి అవకాశం ఉంది మీరు గెలిచే రంగులు మాత్రమే ఈ ఓటమి రంగులు పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తారు ఇక మూడవ జామ్ ఈ మూడవ జామ్ సమయం వచ్చేసి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు మరి మూడవ జామ్ సమయం కొనసాగడం జరుగుతుంది మరి మూడో జామ్ ప్రకారం కోడి కాకి డేగను మనం ముసుగ్గా పెట్టుకోవాలి కోడి కాకి డేగ విజయంలో గమనంలో రాజ్యంలో ఉంటాయి కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా ముసుగుగా పెట్టుకోవాల్సి ఉంటుంది మరికా చూపులకు గెలిచే రంగులు ఎర్ర మైల పచ్చ కాకి నల్లకట్టు రసంగి కాకి డేగ కోడి కాకి శుద్ధ కాకి కోడి కాకి మైల కోడి డేగ కోడి రసంగి చింతపండు డేగ అనేటివి గెలిచే రంగులు ఫ్రెండ్స్ ఇక ఓడిపోయే రంగులు చూస్తే ఎర్రబొట్ల సీతువా నెమలి పింగల శుద్ధ నెమలి శుద్ధ పింగల డేగ పూల ఎర్ర నెమలి ఎర్ర అబురాసు ఎర్రకెక్కలనేటివి ఓటమి చెందే రంగులు మీరు ఒకటి రెండు సార్లు అయితే చూసుకొని ఫ్రెండ్స్ మరి ఇక నాలుగో జామ్ ప్రకారం చూసుకున్నట్లయితే నాలుగో జాము ఈరోజు ఒంటి గంట పన్నెండు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్ మూడో నాలుగో జామ్ ప్రకారం మనం ఎర్ర నెమలి లేదా ఎర్ర అబురాసులని ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో ఖచ్చితంగా ఈ రంగులు మనం ముసుగ్గానే పెట్టుకోవాలి మరి ఒక చూపుల విషయానికి వస్తే శుద్ధ డేగ పండు డేగ కాకి డేగ నెమలి నెమలి మైల కాకి నెమలి శుద్ధ నెమలి నెమలి అబ్బురాసు నల్లకట్టు అబ్బురాసు అనేటివి ఈ సమయంలో గెలిచే రంగులు ఇక ఓటమి రంగులు చూస్తే కోడి అనేటివి కొంచెం ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నల్లబొట్ల సీతువ కోడి పింగల శుద్ధ పింగల కోడి కాకి మైల కోడి కాకి నల్లకెక్కెర కాకి పూల అనేవి మనకి ఈ సమయంలో ఓటమి చెంది రంగులుగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు జాముల ప్రకారం నక్షత్రం ప్రకారం విజయం సాధించాలంటే ఖచ్చితంగా కలర్ అనేది చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి కలర్ కరెక్ట్గా ఎంచుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా విజయం అనేది వస్తుంది మరి చివరిగా ఐదవ జాము సమయం చూసినట్లయితే మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు కూడా ఐదవ జామ్ సమయం కొనసాగడం జరుగుతుంది ఐదో జామ్ ప్రకారం నల్లబొట్ల సీతు అని మనం లేదా కాకి పింగల అని ఈ రెండు రంగుల్ని మనం ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది మరికా చూపులు ఓన్లీ చూపులు గెలిచే రంగులు కాకి నెమలి నల్ల కెక్కెర కాకి పూల నెమలి కెక్కెర కాకి పింగల కాకి నెమలి పింగల శుద్ధ కాకి నల్లకట్టు అబ్బురసు సీతువ శుద్ధ పింగల అనేటివి మన సమయంలో గెలిచే రంగులుగా ఐదో జామ్ సమయం మొత్తం మీద కూడా చెప్పుకోవచ్చు మరికి వీటి మీద ఓడిపోయే రంగులు చూస్తే ఎర్ర అబ్బురసు కోడి నెమలి కోడి మైల ఎర్ర నెమలి శుద్ధ నెమలి కోడి డేగా శుద్ధ డేగ కోడి ఎర్ర నెమలి కోడి అబ్బురాసు ఎర్ర మైలా అనేటివి ఐదో జాము మొత్తం మీద ఓటమి చెందడానికి అవకాశం ఉన్న రంగులు ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా జాముల ప్రకారం నక్షత్రం ప్రకారం రెండింటినీ ఫాలో అవ్వండి ఖచ్చితంగా విజయం సాధిస్తారు అయితే కలర్ అనేది చాలా ముఖ్యం కాబట్టి కలర్ ఎంటిఫికేషన్ విషయంలో ఎటువంటి మిస్టేక్ చేయొద్దు కోడిని ఎంచుకునే విషయంలో కానీ కలర్ ఎంచుకునే విషయంలో కానీ మనం కొంచెం మిస్టేక్ చేసినా ఓడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆపోజిట్ కోడి ఏ రంగు మన కోడి ఏ రంగు కిందకు వస్తుంది ఇవన్నీ మీరు ఒకటి రెండు సార్లు పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా కలర్ ఎంచుకొని కోడి యాక్టివ్గా ఉందా బలంగా ఉందా లేదా ఇవన్నీ చూసుకొని పందెం పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తారు ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ కోసం మన ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లెక్క ఆల్ అనే బ్యాక్టివ్ చేసుకుంటున్నారు